వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో దాదాపు 3500 మంది విద్యార్థులతో ప్రియాంక రెడ్డి పైన హత్య జరిగిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈరోజు ఆధ్వర్యంలో ఆడియో స్టార్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే మన జరిగిన ఘటన అందరూ తెలిసిన విషయం, ప్రియాంక రెడ్డిది నలుగురు అత్యాచారం చేసి అతి క్రాకంగా రోడ్డు పైన పిల్లలు పోసి చంపడం ఏంటి వరకు దారుణమైన విషయం కూడా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తెలియజేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు ముందు వాళ్ళ పైన కఠినంగా శిక్షించాలా, నడి రోడ్లో వచ్చి బహిరంగ ఉరి చేయాలని కూడా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరఫున మేము తెలియజేస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఒకటే, ప్రతి విద్యార్థుల పైన ఎక్కడైతే హోదాల్లో కూడా ఏదైతే ఉన్నారో, ఎక్కడైతే కాలేజీలు స్కూల్ ఉన్నాయో అక్కడక్కడ ఇద్దరు పోలీసు వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం కూడా మా యొక్క డిమాండ్ కూడా తెలియజేస్తున్నాం చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు ఫయాజ్ అహ్మద్, వైఎస్ఆర్ వచ్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రియాంక రెడ్డి జరిగినటువంటి ఏ మహిళ కూడా జరగకూడదు, ఆడపిల్లకు రక్షణ లేకపోతోంది. 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా ఆడపాపకు తండ్రి నుంచి బట్టి అన్న అయితేనేమి స్నేహితుడు ఎవరికి నమ్మే పరిస్థితి లేకుండా ఈ రోజు ఈ కాలంలో ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి అంటే చట్టాల్లో లోపం ఉన్న వాళ్లే ఈ రోజు ఈ మృగాలు ఈ విధంగా తిరగబడుతున్నాయి. ప్రభుత్వాల్లో కూడా మార్పు రావాలని చెప్పేసి దయచేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ రోజు 70 చట్టం వచ్చింది, ఎంత మాత్రాన ఆడపిల్లల మీద అఘాయితాలు నిలబడిపోతున్నాయి, ఇంకా ఎక్కువ అవుతున్నాయిగా తక్కువ కావడం లేదు. బహిరంగ ఉరి తీయాలా లేకపోతే ఆ పాపను ఏ విధంగా అయితే పెట్రోల్ వేసి కాల్చినారో అదే విధంగా జనాల మధ్యన కూడా మరొక్కడు ఆడపిల్లను చూడాలంటే కూడా భయపడే విధంగా నలుగురు పబ్లిక్ లో వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టాలని చెప్పేసి ఈ విధంగా నేను కోరుకుంటున్నాను. పేరు సులేఖామి, నేను కర్నూలు డిస్టిక్ పార్లమెంట్ సెక్రటరీ. ఎవరెవరు ఏం చేశారు, నలుగురిని ఉరి తీయాలి, లోపల ఉరి తీయకూడదు, పబ్లిక్ ను ఉరి తీయాలి. వాళ్ళు లోపల తీశారా లేదో మూసుకొచ్చు గవర్నమెంట్. మేము ఎవరిని కోర్టు నమ్మము, ఎవరిని నమ్మం మేము. మేము నమ్మేది పబ్లిక్, జనాన్ని నమ్మేది. జనంలో వచ్చి వాళ్ళని ఉరి తీయాలి నలుగురిని. మేము నిరాహార దీక్ష కూడా కూర్చుంటాం, వాళ్ళని ఉరి తీసే వరకు వదిలేదు మేము. జడ్జి గారిని, మన సీఎం గారిని అందరినీ కోరుకుంటున్నది ఒక్కటే, వాళ్ళని శిక్షించి ఉరి తీసే